అందరికీ నమస్కారం పద్య మదిరి మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు చింతనాత్మక కవిత్వంలో భాగంగా కొన్ని నాన్న జ్ఞాపకాలను నెమరేసుకుందామా మరి ఆలస్యం ఎందుకు పెంకుటింట్లో గోన సంచీల దుపట్టాలతో నిద్రపుచ్చిన నాన్న పెంకుటింట్లో గోన సంచీల దుపట్టాలతో నిద్రపుచ్చిన నాన్న ఇసిరేసినట్లుగా కాలుచాపలేని ఇరుకులు గో ఇరుకు గోడల మధ్య నిద్రించిన విల్లులా ఉన్నాడు ఇసిరేసినట్లుగా కాలు చాపలేని ఇరుకు గోడల మధ్య పిచ్చిన నిద్రించిన విల్లులా ఉన్నాడు మా కోసం ఫనంగా పెట్టిన జీవితాన్ని ఏ త్యాగంతో పోల్చినా దండుగే మా కోసం ఫనంగా పెట్టిన జీవితాన్ని ఏ త్యాగంతో పోల్చినా దండుగే చాతకాని వయసులో సాదాననుకున్నాను కానీ చిల్లి గవ్వకు కొరగాని డిగ్రీల చదువు మందులు కొనివ్వలేనంటూ చేతులెత్తేసింది చాతకాని వయసులో సాదాననుకున్నాను సాదుతాననుకున్నాను గవ్వకు కొరగాని డిగ్రీల చదువు మందులు కొనివ్వలేదంటూ చేతులెత్తేసింది నా అసమర్థతను తిట్టుకుంటూ నాన్న పాదాల దగ్గర కులబడి ప్రతీసారి కొన్ని కన్నీటి బొట్లు రాల్చి కుంగిపోయేవాడిని నా అసమర్థతను తిట్టుకుంటూ నాన్న పాదాల దగ్గర కులబడి ప్రతిసారి కొన్ని కన్నీటి బుట్లు రాల్చి కుంగిపోయేవాడిని నాన్న బ్రతికెప్పుడు అసలేరులో కురిసే ముసురు వానకు చిత్తడైన నేలలా ఉండేది నాన్న బ్రతికెప్పుడు అసలేరులో కురిసే ముసురు వానకు చిత్తడైన నేలలా ఉండేది ప్రమాద సూచిక ఎగరవేస్తూ తెగడానికి సిద్ధంగా ఉండే చెరువు కట్టలా ఉండేది పెంకుటింట్లో గూణిసంచి దుపట్టాలతో నిద్రపుచ్చిన నాన్న ఏ వసంతానికి నోచుకొని ఎండిన మురుగుమూడు రోజు కాల్చబడ్డ కూన పెంకుల దుంతి జీవితమంతా శ్రమించి అరిగిన బండి ఇరుసుల కుప్ప నాన్న జీవితమంతా శ్రమించి అరిగిన బండి ఇరుసుల కుప్ప ఈ దేశానికి ఇంకా తెల్లవారలేదని ప్రకటించడానికి చీకట్లో మగ్గిన బతుక్కు నమూనా పెంకుటింట్లో గోని సంచీల దుపట్టాలతో నిద్రపుచ్చిన నాన్న ఇసిరేసినట్లుగా కాలుచాపలేని ఇరుకు గోడల మధ్య నిద్రించిన విల్లులా ఉన్నాడు అంటే చిన్న ఇరుకింట్లో వంగి మరీ నిద్ర నిద్రించినట్లుగా కనిపిస్తున్నాడు అని నాన్న జ్ఞాపకాలను కవి కవిగార తుమ్మల దేవరావు గారు చెప్పడం జరిగింది మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు ధన్యవాదాలు